సో హాయ్ ఫ్రెండ్స్ ఐఎం మహీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ గేమ్ జోన్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఫ్రీ ఫైర్లో క్యారనేజ్ పాయింట్స్ ఉన్నాయి కదా సో క్యా ఆ పాయింట్స్ ఎలా కలెక్ట్ చేయాలి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అన్లిమిటెడ్ పాయింట్స్ ఎలా కలెక్ట్ చేయాలి ఒకటి రెండు కాదు అన్లిమిటెడ్ పాయింట్స్ ఎలా కలెక్ట్ చేయాలో చెప్తాను సో ఎందుకంటే ఈ పాయింట్స్ ఎందుకు కలెక్ట్ చేయమంటున్నాను అంటే ఫ్రీ ఎండన్ ఫోర్టీన్ గన్ స్కిన్స్ వస్తున్నాయి కదా టాప్ హండ్రెడ్లో వెళ్తే అవి అండ్ నెక్స్ట్ వచ్చి చాలా మందికి మనకు కొన్ని కొన్ని టోకెన్స్ వస్తే కొంతమందికి లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళకి వంద టోకెన్లు డెబ్బై టోకెన్ ఎనభై టోకెన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఎందుకని టోకెన్స్ వచ్చినాయో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోస్ చెప్తాను ఓకేనా సో గైస్ అండ్ అలాగే ఇప్పుడు నేను లైవ్ అయితే పెడతాను నైన్ థర్టీకో టెన్కో లైవ్ అయితే పెడతాను సో ఆ లైవ్లో వచ్చి మీకు ఫ్రీ ఎలక్ట్ పస్ గివ్ అవే అంటే ఒక కస్టమ్ రూమ్ పెడతాను ఆ కస్టమ్ రూమ్లో విన్ అయిన వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్ పస్ అంటే ఒక ఎలక్ట్ పస్ గివ్ అప్ ఇస్తాను అంటే అలర్ట్ పాస్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను ఒకవేళ వాళ్ళ దగ్గర పాస్ ఉంటే నేను డైమండ్స్ ఇచ్చేస్తాను అంటే నేను డైమండ్స్ వేస్తాను వాళ్ళ అకౌంట్లోకి డైమెండ్స్ వేసేస్తాను ఒక అలర్ట్ పాస్ ఎన్ని డైమండ్స్ అయితే నేను డైమండ్స్ వేసేస్తాను వాళ్ళు అయితే కొనుక్కుంటారు సో మీరు నా లైవ్కి అయితే రండి సో ఇప్పుడు పెడతాను లైవ్ ఒక హాఫ్ అన్ అవర్లో పెడతాను ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒకసారి మన ఛానల్ చూస్తూ ఉండండి నైన్ థర్టీ కల్లా సో మీకు ఏంటంటే లైవ్ అయితే జరుగుతూ ఉంటుంది సో అప్పుడు ఆ లైవ్లో వచ్చి కస్టమర్ రూమ్స్ పెడతాను సో ఆ కస్టమర్లో కానీ మీరు విన్ అవుతే మీకు అయితే ఎలక్ట్ పాస్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెన్స్ కదా మీ అకౌంట్లోకి ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ అయితే వేస్తాను సో కస్టమర్ రూమ్లో విన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓకేనా ప్రతి ఒక్కరికి వేయాలంటే నా ఆశ్రంకోవాలి సో ప్రతి ఒక్కరికి వేయలేను గా సో ఎలక్ట్ అది కస్టమర్ రూమ్ విన్ అయిన వాళ్ళకి అయితే వేస్తాను సో ఇప్పుడు ఈ క్యారనేజ్ పాయింట్స్ ఎలా కలెక్ట్ చేసి చెప్తే ఒకసారి బ్యాక్ వెళ్దాం సో ఒకసారి ఈవెంట్లోకి వెళ్దాం సో ఈవెంట్లోకి వెళ్ళాక ఇక్కడ వెయ్యి వేర్ ఇస్ దట్ బెర్ ఇస్ దట్ క్యారినేజ్ పాయింట్స్ ఇది కాదు ఒకసారి సో చేస్తా సో ఇదిగోండి సో ఇవే క్యారనేజ్ పాయింట్స్ సో ఇక్కడ చూసినట్టయితే ఇకి నూట యాభై ఆరు పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ వాడికి ఇకి ఇన్ని పాయింట్స్ ఎలా వచ్చినాయని దెమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి ఇది సెకండ్ వాడికి వన్ ఫిఫ్టీ టూ సో వీళ్ళందరికీ చూసినట్టయితే రోజు ఆ టెన్ టోకెన్స్ ఇస్తున్నాడు బట్ వీళ్ళకి టెన్ టోకెన్స్ కన్నా ఇంక ఎక్కువ టోకెన్స్ డబల్ టోకెన్స్ ఉన్నాయి సో ఇవన్నిటికి ఫ్రీ ఫైర్ వాడు ఒక సొల్యూషన్ అవి ఇచ్చాడు సో ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం ఓకే బ్యాక్కి వెళ్ళిపోతాం సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఈవెంట్స్ పేజ్ ఓపెన్ చేయండి ఈవెంట్స్ పేజ్ ఓపెన్ చేసి న్యూస్ ఆప్షన్లోకి వెళ్ళండి న్యూస్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నోటీస్ అనే ఫ్రీ ఫైర్ వాడు ఒక నోటీస్ పంపాడు సో ఏంటంటే గైస్ ఇక్కడ ఫర్ ది పాస్ట్ ఫ్యూ డేస్ ర్యాంపేజ్ క్యారినేజ్ పాయింట్స్ లీడర్ బోర్డ్ షోర్ ప్లేస్ గెట్టింగ్ మోర్ పాయింట్స్ దెన్ ది క్రిటికల్ లిమిట్ సో ఇక్కడ ఏంటంటే గైస్ మనకి మోర్ పాయింట్స్ దెన్ క్రిటికల్ లిమిట్ అని ఏంటంటే సో అది ఏంటంటే ఇప్పుడు మనకి డైలీ టెన్ పాయింట్స్ ఇస్తున్నాడు టెన్ కన్నా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా పాయింట్స్ సో ఇప్పుడు లీడర్ బోర్డులో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా చాలా పాయింట్స్ ఎక్కువ వచ్చేసినాయి సో దానికి వాళ్ళు ఏంటంటే లీడర్ బోర్డుకి వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏంటంటే సో ఆడ ఏమన్నాడు అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ సో ఇక్కడ మేము ఇన్వెస్టిగేట్ చేసాం వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ ఫ్రీ ఫైర్ అకౌంట్స్లోకి వెళ్ళి చూసాం అసలు వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఎలా వచ్చినాయి అని చూస్తే సో ఇక్కడ ఏంటంటే గైస్ ఇక్కడ బగ్ ఇష్యూ ఒక బగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఒకేసారి చాలా టోకెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు మనం లాగిన్ అవుతాం ఒక టోకెన్ వస్తుంది బట్ వాళ్ళకి ఏంటంటే రెండు మూడు టోకెన్లు వస్తున్నాయి సో మనకు ఒక టోకెన్ వస్తే వాళ్ళకి టూ త్రీ టోకెన్స్ ఎక్కువ వస్తున్నాయి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వచ్చేసింది టోకెన్స్ అండ్ ఇప్పుడు లాస్ట్ పాయింట్ అన్లిమిటెడ్ టోకెన్స్ అన్నాను కదా నేను సో ఇక్కడ ఇన్ ఎడిషనల్ ఆ సేఫ్ ఇక్కడ చూడండి చెప్తాను ఎడిషనల్ పాయింట్స్ అన్నాను కదా సో ఇక్కడ ఇది ఒక పాయింట్ అయితే యాడ్ చేశాడు వీ యాడెడ్ ఎన్ ఆఫ్టర్ మ్యాచ్ డ్రాప్ ఫర్ క్యారినేజ్ పాయింట్స్ ఆఫ్టర్ మ్యాచ్ డ్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ర్యాంక్ మ్యాచెస్ ఆడతాం కదా సో ర్యాంక్ మ్యాచెస్లో టాప్ టెన్ వచ్చి టాప్ టెన్ రావాలంటే టెన్కి టెన్కి ఏంటంటే ఇప్పుడు ఎలైవ్లో మనం మన పొజిషన్ టెన్త్ పొజిషన్లో ఉంటే మన పొజిషను అప్పుడు మనకి ఏంటంటే క్యారేజ్ పాయింట్స్ అయితే వస్తాయి సో అలాగ మనం ఎన్ని ర్యాంక్ మ్యాచెస్ ఆడితే అన్ని పాయింట్స్ ప్రతి పాయింట్కి ఇక్కడ ఏంటంటే ఎన్ని క్యారేజ్ పాయింట్స్ వస్తాయి అంటే టూ టోకెన్స్ వస్తాయి ఓకేనా టూ టోకెన్ టూ టోకెన్స్ సో చూడండి గైస్ మీకు అయితే లాట్ ఆఫ్ అన్లిమిటెడ్ కాయిన్స్ వస్తాయి మీ ఇష్టం మీరు వంద మ్యాచ్లు ర్యాంక్డ్ మ్యాచ్లు ఆ కొడతారో రెండు వందల మ్యాచ్లు ఆడుకుంటారో ఆడుకోండి సో ఎవరైతే ఎక్కువ ర్యాంక్డ్ మ్యాచెస్ ఆడి ఎవరైతే పాయింట్స్ ఎక్కువ గెయిన్ చేస్తారో వాళ్ళకి ఎం టెన్ ఫోర్టీన్ స్కిన్స్ ఫ్రీగా వస్తాయి మిగతా వాళ్ళకి రావు సో మంచిది ఇది సో ఫ్రీ ఫైర్ వాడు బాగా కొరణించాడు సో మొన్న వచ్చినట్టు ఏంటంటే మనకు మొన్న అది బండిల్ ఫ్రీగా ఇచ్చాడు ఓమ్ మే గడ్ సూపర్గా ఇచ్చాడు బండిల్ అండ్ ఇప్పుడు వచ్చి మనకి క్యారినేజ్ పాయింట్స్ కానీ టాప్ హండ్రెడ్లోకి వస్తే మనకి ఎం టెన్ ఫోర్టీన్ గన్ స్కిన్స్ ఇస్తున్నాడు సో ఈ అలా ట గన్ స్కిన్స్ కాదు కొత్త గన్ స్కిన్స్ మంచి డిజైన్ ఉన్న గన్ స్కిన్స్ ఇస్తున్నాడు సో ఇంచక్క మీరు అయితే ర్యాంక్డ్ మ్యాచ్ ఆడను బ్రో టాప్ టెన్లోకి రండి టాప్ టెన్లోకి వచ్చి కిల్ అయిపోండి సో కిల్ అయిపోయాక మీకు అయితే ప్రతి మ్యాచ్కి టూ టూ గన్స్ అయితే వస్తాయి మీరు బ్యాక్ వచ్చేస్తారు కదా ర్యాంక్ డౌన్ అయ్యాక సో అప్పుడు ప్రతిసారి టూ టూ ర్యాంక్డ్ మ్యా టూ టూ కాయిన్స్ అయితే వస్తాయి సో ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుతాయి అంట ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందంట మరి మళ్ళీ ఇక్కడ అన్నాడు సో మీరు మళ్ళీ నన్ను అడుగుతారు ఏంటి బ్రో నువ్వు చెప్పావు మేము ఆడవ సో మాకు అయ్యో రావట్లేదు అని అడుగుతారు సో ఇక్కడ చెప్పాడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డ్రాపింగ్ టూ పాయింట్స్ సో అక్కడ టూ టోకెన్స్ రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ప్రతి ర్యాంక్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ వస్తాయని చెప్పట్లేదు సో మీరు మూడు మ్యాచ్లు ఆడారు వరకు అందరూ రెండు మ్యాచ్లు వస్తే ఒక మ్యాచ్ రాదు అలాగా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అండి ఓకేనా సో ఆడే గైస్ మీరు అయితే లాట్ ఆఫ్ పాయింట్స్ కొట్టండి నేను అయితే ట్రై చేస్తాను చూద్దాం సో నగ్గితే మట్టికి మన శ్వాసవర్త వస్తుంది ఇక మనకి ఎం టెన్ ఫోర్టీన్ గన్స్ గిన్స్ వచ్చేస్తాయి ఓకేనా సో వీడియో అయితే లైక్ షేర్ అండ్ లైఫ్ పెడతాను వచ్చేయండి ఫ్రీ అలర్ట్ పాస్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్